నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎం సుందర రామి రెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్కి సంబంధించిన అనేక రకాల ఆసక్తికరమైన విషయాలను వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సుందర రామి రెడ్డి గారు. సార్ ఎలా ఉన్నారు? ఎస్, నేను బాగున్నాను సార్. సార్, అయితే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి రకరకాల మార్గాలు ఉన్నాయి. కొంతమంది ఏమో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటారు, మరి కొంతమంది ఏమో మ్యూచువల్ ఫండ్స్ అంటారు, మరి కొంతమంది ఏమో రియల్ ఎస్టేట్ అంటారు, ఇంకొంతమంది ఏమో గోల్డ్ అంటారు. అసలు ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది బాగుంటుంది? దేంట్లో ఎక్కువ హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటారు? రైట్, మనం రిటర్న్స్ గురించి మాట్లాడే ముందు రిస్క్ గురించి మాట్లాడాలండి. సో మనం మీకు ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ ఉందో అసెట్ బాగా తెలుసు, దాన్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం టోటల్ మార్కెట్ కనుక రెండుగా డివైడ్ చేసుకోవచ్చు. డెట్ ఫండ్స్ అంటే రిస్క్ జీరో, రివార్డ్ కూడా చాలా తక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్లో డిపాజిట్ చేయండి, లేదా పోస్ట్లో డిపాజిట్ చేయండి, లేదా డిబెంచర్స్లో పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు లిమిటెడ్ అమౌంట్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వలెంట్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్ అనమాట. ఇండియాలో ఇన్ఫ్లేషన్ 5 to 6% అలా రేంజ్ లో ఉంటుంది, 6% ఉంటుంది. బ్యాంక్ లో రేట్ ఆఫ్ రిటర్న్ ఇప్పుడు 4.5 ఉంది. అంటే మనం బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసిన ధరలు అంటే ఇండియాలో ఈ సంవత్సరం వరకు ఇప్పుడు వరకు 150 lakhs crore బ్యాంక్ లో డిపాజిట్ రూపంలో ఉన్నాయి. 150 lakhs crore rupees యా బ్యాంక్ లో డిపాజిట్ రూపంలో ఉన్నాయి. వాళ్ళకి వచ్చే నెగిటివ్ రిటర్న్స్ అవి. ఇన్ఫ్లేషన్ కనుక కన్సిడరేషన్ తీసుకుంటే వాళ్ళకి వచ్చేది -1% అలా ఉంటుంది. ట్యాక్స్ కూడా కన్సిడరేషన్ తీసుకుంటే అది -3 అయి ఉంటుంది. అంటే ఎందుకు ఎక్కువ మంది బ్యాంక్ లో పెడుతున్నారంటే వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించో లేకపోతే వేరే ఇన్వెస్ట్మెంట్ గురించి తెలియక కాదు. దే ఫీల్ లైక్ సేఫ్టీ. అదైతే సేఫ్టీ ఉంటుంది, మనీ రాకపోయినా పర్వాలేదు, అది సేఫ్టీగా ఉంటే చాలు అని చెప్పి చాలా మంది బ్యాంక్ డిపాజిట్ కాల్ చూసుకుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ ఐడియా లేదు, రిస్క్ తీసుకోవటం ఇష్టం లేదు. అందుకని వాళ్ళు తక్కువ అమౌంట్ కైనా దే ఫీల్ వెరీ హ్యాపీ, దాంతో హ్యాపీ ఫీల్ ఉన్నారు. ఇప్పుడు కనుక మీకు ఎక్కువ రావాలి అనుకుంటే రిస్క్ స్టార్ట్ అవుద్ది. ఆ రిస్క్ ఏంటంటే మీ క్యాపిటల్ కూడా గ్యారంటీ కాదు. ఆర్ యూ రెడీ ఫర్ దట్ వన్? మీ క్యాపిటల్ గ్యారంటీ కాదు, బట్ మేనేజ్ చేయగలుగుతాను అన్న నాలెడ్జ్ మీ దగ్గర ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా? దెన్ వెల్కమ్ టు ద ఇన్వెస్ట్మెంట్ వరల్డ్. ఇక్కడ ఏంటంటే మీ క్యాపిటల్ గ్యారంటీ కదా, ఆ విషయం మీకు క్లియర్గా తెలుసు. డెట్ ఫండ్స్ దాటి బయటకు వస్తేనే క్లారిటీ ఉంది మీకు, మీ క్యాపిటల్ గ్యారంటీ కాదు. మరి అయినా ఎందుకు వస్తున్నారు ఇక్కడ అంటే యూ వాంట్ బీట్ ద ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ బీట్ చేసి అడిషనల్ ఇన్కమ్ కాస్ట్ ఇక్కడ వస్తున్నారు మీరు, దానికోసం వస్తారు. సో మీకు నాలెడ్జ్ ఎందులో ఉంది అన్నదాన్ని బట్టేసి అనమాట. ఎక్కువ మంది ట్రెడిషనల్గా రియల్ ఎస్టేట్ నమ్ముతారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు ఏదో టైంలో అది సిటీ అవుట్స్కట్లో మనం తీసుకున్నాం అనుకోండి, సిటీ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఏదో టైంలో మంచి అప్రిషియేషన్ జరిగిద్ది అని చెప్పేసి మేనేజ్ చేస్తారు. బట్ రియల్ ఎస్టేట్ ఇల్లిక్విడ్. అది ఒకసారి కొంటే అమ్మటం కష్టమే, మళ్ళీ మనం సెల్ చేయడం కష్టమే. లీగల్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. ఎవరైనా ఫేక్ చేశారనుకోండి కోర్టులకు వెళ్ళి ఫైట్ చేయాలంటే ఇట్ టేక్ ఇయర్స్ టైం టేకింగ్ ప్రాసెస్. బట్ అలాగని చెప్పి రియల్ ఎస్టేట్ సెక్టర్ బ్యాడ్ అంటే లేదు, రియల్ ఎస్టేట్ సెక్టర్ టూ గుడ్. ఎందుకంటే దాంట్లో చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. లైక్ కమర్షియల్ అపార్ట్మెంట్స్ కొని మనం సెల్ చేసుకోవచ్చు, లేదా రెంటల్ అపార్ట్మెంట్స్, లేదా ఈ మధ్య రీసెంట్ గా స్టాక్ మార్కెట్ లో కూడా మ్యూచువల్ ఫండ్స్ లాగానే రియల్ ఎస్టేట్ ఫండ్స్ కూడా స్టార్ట్ అయినాయి. అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే అపార్ట్మెంట్స్ బై అండ్ సెల్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా వైడ్ వెరైటీ ఆఫ్ ది చాయిస్ మీకు ఉంది. సో రియల్ ఎస్టేట్ మీకు అంటే లిక్విడిటీ సరిగా లేకపోయినా సరే దట్ ఈస్ వన్ వే టు మేక్ ద మనీ డెఫినెట్ గా. కాకపోతే స్టాక్ మార్కెట్ లాగా లిక్విడిటీ సరిగా ఉండదు. నౌ యూ హ్యావ్ టు చూస్ స్టాక్ మార్కెట్. ఎందుకు స్టాక్ మార్కెట్ లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3,500 కంపెనీస్ ఉన్నాయి యాక్టివ్ ఇక్కడ. 3,500 కంపెనీస్, వైడ్ వెరైటీ ఆఫ్ ది కంపెనీస్. మీకు నచ్చిన కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు, వద్దనుకుంటే దొరికిపోవచ్చు. అంటే రఫ్ గా అరౌండ్ 12 core sectors ఉన్నాయి. 12 core sector మీకు ఎందులో ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ డొమైన్ నుంచి మీకు వచ్చారని దాన్ని పెట్టేసి ఆ సెక్టర్ మీకు ఈజీగా అర్థమైంది, అందులో మేనేజ్ చేసుకోవచ్చు. లిక్విడిటీ అన్లిమిటెడ్ అండి. 5 కోట్లు పెడదాం అనుకున్నారా, 1 సెకండ్ మార్కెట్లో పెట్టచ్చు. మీకు అర్జెంట్ డబ్బులు కావాలా, 1 సెకండ్ అమ్ముకోవచ్చు. వీక్లీ 5 days మార్కెట్ లైవ్ లో ఉన్నప్పుడు ఏ టైం అయినా సరే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుకోవచ్చు. లిక్విడిటీ అన్లిమిటెడ్. రెండోది, మీరు సొంతంగా మేనేజ్ చేసుకో, ఒకరి మీద డిపెండ్ అయ్యే పని లేదు. ఊహించండి, 2 కోట్ల అసెట్స్ ఇక్కడ పెట్టుకొని మీరు ఎవరితో సంబంధం లేకుండా, అంటే మీడియేటర్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, లిక్విడిటీ అన్లిమిటెడ్. అంటే ప్రపంచంలో ఏ మూల కూర్చొని మేనేజ్ చేసుకోవచ్చు ఇవి. అంటే ఫిజికల్ ఒక లొకేషన్ లో ఉండి కంట్రోల్ చేయాల్సిన అవసరం మీకు లేదు. అంటే నో జియోగ్రఫికల్ రిస్ట్రిక్షన్స్ ఇక్కడ. ఎక్కడి నుంచైనా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఎక్కడి నుంచైనా మీ అసెట్స్ మొత్తం దాంట్లో ఉన్నట్టే. ఒక హాలిడేలో మీరు మీ బిజినెస్ మీరు రన్ చేసుకోవచ్చు. ఒక పిక్నిక్ వెళ్ళినప్పుడు మీరు బిజినెస్ రన్ చేసుకోవచ్చు. సో అట్లా దీంట్లో చాలా ఉన్నాయి. లీగల్ గా టైటిల్ చాలా క్లియర్ గా ఉంటాయి. నేను రిలయన్స్ షేర్ ఒకటి కొన్నాను అనుకోండి, T+2 అంటే 3rd డే కల్లా ఆ స్టాక్ నా డిమాట్ అకౌంట్ లోకి వచ్చేసిందంటే నేను కంపెనీ ఓనర్ని. ఒక స్టాక్ నేను కంపెనీ ఓనర్ని. క్లియర్గా ఉంటాయి టైటిల్స్ నీకు. బయట రియల్ ఎస్టేట్ లాగా ఒకరికి 10 మందికి అమ్మటాలు, ఒక ల్యాండ్ అని అలాంటివి ఏమి ఉండదు ఇక్కడ. అంటే లీగల్ గా మంచి వ్యాలిడిటీ ఉంటుంది, లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉంటుంది, వైడ్ వెరైటీ ఆఫ్ చాయిస్ ఉంటుంది. రేపొద్దున మీరు మీ కిడ్స్ కి అసెట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా స్టాక్ మార్కెట్ చాలా ఈజీ. వాళ్ళని డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు, ఆస్తులు మొత్తం ఇలా పంచుకోవచ్చు. మోర్ ఎవర్ ఇప్పుడు మనం గ్లోబల్ సిటిజన్స్, ఈ రోజు హైదరాబాద్లో ఉన్నాం, రేపు మళ్ళీ ఏ ముంబైలో సెటిల్ అవుతావు లేదా అమెరికాలో సెటిల్ అవుతావు. ఉన్నస్తుని ఎలా మేనేజ్ చేయాలి అంటే డిజిటల్ ఫార్మేట్లో ఉంటే ఈజీ మేనేజ్ చేయడం. అందుకని ఈ మోడర్న్ గ్లోబల్ సిటిజన్ కి బెస్ట్ అసెట్ క్లాస్ అంటే స్టాక్స్ అండి, స్టాక్స్. కాకపోతే నీకు నాలెడ్జ్ ఉంది లేదా అన్నదాన్ని పెట్టేసి డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్లో మనం ఎంటర్ అవ్వచ్చా, లేదా ఇండైరెక్ట్ గా వయా విత్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎంటర్ అవ్వచ్చా, లేదా ఈటీఎఫ్ ద్వారా ఎంటర్ అవ్వచ్చా అనేది మీ చాయిస్. అది ఓకే. మీకు కనుక కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ స్టాక్ మార్కెట్ గురించి ఉంది అనుకుంటే డైరెక్ట్ గా మీరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి గుడ్ క్వాలిటీ స్టాక్స్ లైక్ కాల్గట్ పామలివ్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇలా ఆల్రెడీ ప్రూవెన్ బిజినెస్ మోడల్ ఈ కాల్డ్ యాజ్ బ్లూ చిప్ కంపెనీస్, అందులో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా స్టాక్ మార్కెట్ నాకు జీరో నాలెడ్జ్, ఆ రిస్క్ నాకు తెలియదు, ఏ కంపెనీ ఏంటో నాకు తెలియదు, అలాంటప్పుడు ఇండైరెక్ట్ గా వయా విత్ మ్యూచువల్ ఫండ్ రూట్లో ఎంటర్ అవ్వచ్చు. యాక్చువల్ గా స్టాక్ మార్కెట్ ని మ్యూచువల్ ఫండ్స్ ఈజీగా బీట్ చేస్తాయి ఎవ్రీ ఇయర్. మీరు కనుక హిస్టారికల్ డేటా చూసుకున్నాను అనుకోండి, మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ రిటైలర్స్ పర్టికులర్ గా. ఓకే, లేదా ఈటీఎఫ్స్ అయితే బెస్ట్. మంత్లీ ఇన్కమ్ కావాలనుకుంటున్నారా, ఈటీఎఫ్స్ బై చేసుకోవడం బెటర్ మీకు మంత్లీ ఇన్కమ్ లా కావాలనుకుంటే. అందుకని డెఫినెట్ గా డెట్ ఫండ్స్ తో కంపేర్ చేసుకున్నా, బ్యాంక్ డిపాజిట్స్ తో పోల్చుకున్నా, లేదా రియల్ ఎస్టేట్ తో పోల్చుకున్నా, ఓకే, స్టాక్ మార్కెట్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. మోర్ ఎవర్ హిస్టారికల్ గా మీరు చూసుకున్నారనుకోండి 20% రిటర్న్స్ పాసిబుల్ ఇన్ స్టాక్ మార్కెట్ హిస్టారికల్ డేటా చూసుకుంటే. 20% రిటర్న్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్ ఎవ్రీ మంత్ లో 2-3% షేక్అవుట్ అనేది మామూలు విషయం. లాస్ట్ వీక్ కరోనా ఇష్యూ రైజ్ అయినప్పుడు అమెరికాలో 30% కేసు పెరిగి అని చెప్పేసి 4% పడిపోయింది మార్కెట్, ఇండియన్ మార్కెట్ కూడా. ఓకే, సో మంత్లీ 2-3% అనేది మామూలు ఇష్యూ. అందుకే పోర్ట్ఫోలియో మైనస్ ఈజీగా 5-6% దాకా వెళ్ళిపోతూనే ఉంటాయి మైనస్ లోకి. మేము ప్రొఫెషనల్ అలాంటివి కూడా పోర్ట్ఫోలియోస్ మైనస్ వెళ్ళిపోతాయి ఆ టైంలో. ఓకే, మేము హెడ్జింగ్కి వెళ్ళిపోతాం అంతే ఆ టైంలో. అట్లాగే ఇయర్లీ 20% మార్కెట్ షేక్ అవటం మామూలు విషయం. డెకేడ్ కి 50% డిస్కౌంట్ రావడం అనేది మామూలు విషయం. అందుకని ఇది వాలటిలిటీ అసెట్ క్లాస్, మిగతా వాటితో మనం కంపేర్ చేయలేము. అందుకని మిగతా వాటిలో కొని అండ్ మర్చిపోతారు. ఇక్కడ అట్లా కాదు, కొని మర్చిపోవటం కాదు, దాన్ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి మీరు. అంటే దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. అది చేసుకుంటే కనుక స్టాక్ మార్కెట్ ఇస్ ద బెస్ట్ అసెట్ క్లాస్. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు అండ్ యావరేజ్ రిటర్న్స్ 20% లాంగ్ టర్మ్ లో వస్తాయి. ఓకే, అండ్ వీ డోంట్ ఎంకరేజ్ టు గో ఫర్ స్పెక్యులేటివ్. అరగంటలో పెరుగుతుంది, పావుగంటలో పెరుగుతుంది ఇలా కాదండి. స్ట్రక్చరల్ గా క్యాష్ ఫ్లో అంటే ఏ కంపెనీ అయితే నిజంగా డబ్బులు సంపాదిస్తుందో అలాంటి కంపెనీలు మీరు పాఠాంకంగా ఉంటే ఓకే, డెఫినెట్లీ స్టాక్ మార్కెట్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇవాళ రేపట్లో స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, యాప్లు వచ్చేసినాయి, ప్రతి ఇండియన్ బ్రోకర్ యాప్స్ ఆఫర్ చేస్తున్నారు. ఎప్పుడు కావాలంటే బై బటన్, సెల్ బటన్ క్లిక్ చేసుకోవచ్చు, లిక్విడిటీ ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ 20% రిటర్న్స్ అండి, అది అది దట్స్ టూ గుడ్ ఐడియా. ఎందుకంటే ఒకరితో పని లేకుండా యూ మేనేజ్ యువర్ అసెట్స్. అయితే గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి మీరేం చెప్తారు? యా, గోల్డ్ ట్రెడిషనల్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ క్లాస్ అండి. బట్ మళ్ళీ అగైన్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాంక్ తో పోల్చుకుంటే 4.5 తో పోల్చుకుంటే గోల్డ్ గోయింగ్ టు గివ్ టు ది యావరేజ్ రిటర్న్ 6-7%. నీకు 6-7% కావాలి అనుకుంటే బెటర్ టు గో ఫర్ ద గోల్డ్. బట్ స్టాక్ మార్కెట్ లో 15-20% వస్తున్నప్పుడు వై అగైన్ లుక్ ఫర్ ద గోల్డ్? అంటే మనం కొనే అసెట్స్ సొసైటీ టూ టైప్స్ లో ఉంటాయండి. ఒకటి ఈగో సాటిస్ఫై చేసే అసెట్స్, ఎక్కువ దాన్ని ఫేక్ అసెట్స్ అంటాం. మనం కారు కొంటాము, అది డిప్రిసియేషన్ అసెట్స్. అలాగే ఫోన్స్, కాస్ట్లీ ఫోన్స్ కొంటాము, డిప్రిసియేషన్ అసెట్స్. అలాగే హౌసెస్ కొంటాము, హౌస్ కూడా ఒక యాంగిల్ లో చూస్తే బ్యాడ్ అసెట్ నీ కనుక డబ్బు లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 1 crore ఉంది, నీకు వేరే అసెట్స్ ఏం లేవు, నీ దగ్గర 2 choices ఉన్నాయి అనుకోండి. హౌస్ కొనాలి 1 crore పెట్టేసి, లేదా ఈ అమౌంట్ తోటి ఇన్వెస్ట్ చేయాలంటే ఐ స్ట్రాంగ్ రికమెండ్ గో ఫర్ ఇన్వెస్ట్మెంటే. ఎందుకంటే మేము మీరు 1 crore కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే, నేను లూజ్గా చెప్తున్నాను 1 crore అని ఎగ్జాంపుల్ కోసం అంతే, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఈవెన్ మార్కెట్ కనుక 12% ప్రయాణం చొప్పున మూవ్ అయినా నీకు 12 lakh క్యాష్ ఫ్లో ఉంది ఎవ్రీ ఇయర్. 12 lakhs నిరంతరం వస్తూనే ఉంటుంది. మీరు అదే హౌస్ కొని దాంట్లో ఉన్నారనుకోండి, క్యాష్ ఫ్లో జీరో అవుతుంది. అంటే ఇప్పుడు హౌస్ బెటర్, ఇది బెటర్ అంటే ఇదే బెటర్. అదే నా దగ్గర 5 crore అనుకోండి, ఐ విల్ బై ద వన్ హౌస్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ లైఫ్ మెంట్ ఫర్ ఎంజాయ్ కదా. నా దగ్గర 5 crore ఉన్నప్పుడు ఇల్లు కొంటాను, 1 crore ఉన్నప్పుడు నేను పొరపాటు కూడా ఎవరికి రికమెండ్ చేయను హౌస్ కొనమని. బెస్ట్ ఏంటంటే గో ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్. అందుకని ఇన్వెస్ట్మెంట్ ని మీ సెకండ్ కిడ్ లా ట్రీట్ చేయండి. దట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద లాట్ ఆఫ్ మనీ. అందుకే తక్కువ అమౌంట్ తో మార్కెట్ లో ఎంటర్ అవ్వండి. ఈ లాంగ్ టర్మ్ పాయింట్ చాలా మనీ వస్తుంది కదా, ఈ మనీతో వచ్చే రిటర్న్స్ తోటి ఎంజాయ్ చేయండి లైఫ్ స్టైల్. దట్ ఈస్ ద బెస్ట్ వన్. సో ఓవరాల్ గా మీ అభిప్రాయం ప్రకారం స్టాక్ మార్కెట్ అయితే హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటారు. రిస్క్ ఉంది, రిస్క్ లేదు, రిస్క్ కాదనలేము. మార్కెట్ అంటేనే రిస్క్ ఉంది అంతే, దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. మీరు కనుక మేనేజ్ చేయగలిగితే స్ట్రైట్ గా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వండి. మీకు ఆ రిస్క్ మేనేజ్ చేయడం చేత ఉన్నప్పుడు బెటర్ టు ఎంటర్ వయా విత్ ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్. అందుకని కొంతమంది ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు, కొంతమంది అన్ ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు. అందరినీ మనం డైరెక్ట్ గా మార్కెట్ లో రండి అని ఎంకరేజ్ చేయలేము. ఎందుకంటే ఈ హౌ టు అప్రూవ్ ఇది వాలటిలిటీ అసెట్ క్లాస్ అంతే. ఓకే, దాన్ని మీరు డీల్ చేద్దాం అనుకుంటున్నారా, రిస్క్ మేనేజ్మెంట్ లో ఎక్స్పర్ట్ మీరు, వెల్కమ్ టు ద స్టాక్ మార్కెట్. డెఫినెట్ గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ మేక్ ద గుడ్ మనీ. మేము మంత్లీ 8-10% మనీ మేక్ చేస్తున్నాం. రిస్క్ ఉందంటే ఉంది. risk undi. Andukani meeru full time professional ga stock market lo undali anukunte matram risk management నేర్చుకోండి. లేదు నేను ఆల్రెడీ వేరే ఇండస్ట్రీలో బిజీగా ఉన్నాను, వెల్త్ మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అలాంటప్పుడు ఏంటంటే మీరు మీకు ఎంత అమౌంట్ కావాలో మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఎంత సపోజ్ నేను రిటైర్మెంట్ కల్లా నాకు 100 కోట్లు కావాలి. ఎందుకు మీకు 100 కోట్లు ఎందుకు కావాలి? మనీ నీకు 100 కోట్లు ఎందుకు కావాలి? నేను ఒక బ్యూటిఫుల్ హౌస్, ఒక ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం హౌస్ 1 crore ఉంది. నేను 20 years తర్వాత నాకు మనీ రాదు. ఇప్పుడు ఈ అమౌంట్ ప్లస్ ఐ మీన్ ఇన్ఫ్లేషన్ 5% లెక్కేసుకోండి. అప్పటికల్లా ఎంత హౌస్ ఏదో లెక్కేయండి. దానికి అది రిటైర్మెంట్ ఫండ్ ఏమైనా కావాలా దానికి లెక్కేసుకోండి. మీ కిడ్ మంచి యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నాడా దానికి, అట్లా నీ డ్రీమ్స్ మీ ఫ్యూచర్ ఎలా ఉందో మొత్తం లెక్కేసుకొని ఎంత అమౌంట్ మీకు కావాలో క్లారిటీగా పేపర్ పెట్టుకోండి. తప్పేం లేదు, అచీవ్ నాకు లేదు కదా, బట్ నీకు అట్లా క్లారిటీ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే మంత్లీ ఎంత మిగులుతుంది మీకు, సపోజ్ నా శాలరీ 50,000, మంత్లీ ఎక్స్పెండిచర్ 30,000 అనుకుందాం, 20,000 మిగులుతుంది. అందులో ఎమర్జెన్సీ ఫండ్స్ కింద ఒక 50,000 ఫిల్ అయిన తర్వాత దాన్ని సేవింగ్ అకౌంట్లో పెట్టేసి మిగతా అమౌంట్ అంతా వస్తుంది కదా, ఎవ్రీ మంత్ 10,000 మీకు నచ్చిన అసెట్ క్లాస్లో పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఎవ్రీ మంత్ 10,000 వస్తుంది, నా లాంగ్ టర్మ్ గోల్స్ వచ్చేసరికి 50 కోట్లు లేదా 100 కోట్లు ఉంది. దీంతో దీన్ని రీచ్ అవ్వాలంటే ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకొస్తే రీచ్ అవుతారో మీకు క్లారిటీ ఉండాలా. అప్పుడు ఆ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే అసెట్ క్లాస్ మీరు నేర్చుకొని డమ్మీ ట్రేడింగ్లో లేదా డమ్మీ ఇన్వెస్ట్మెంట్లో మీరు దాంట్లో ఎక్స్పీరియన్స్ తీసుకొని అప్పుడు రియల్ టైంలో మార్కెట్కి వచ్చారనుకోండి, క్లారిటీ ఉంటుంది. అందుకని అందరినీ 5 కోట్లు కావాలని కోరుకుంటే ఎందుకు? ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో ఉన్నారు, సన్యాసుల దగ్గర రూపాయి కూడా అవసరం లేదు, వాళ్ళు హ్యాపీగా లేరా? అందుకని అమౌంట్ ఎందుకు అవసరం మీకు క్లారిటీ ఉండాలి. అందుకే చాలా మంది మోటివేషన్ క్లాసులు ఏం చెప్తారంటే మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఆ పోస్ట్ని అంటించుకోమంటాడు, మార్నింగ్ లేవని చూడమంటాడు. ఆ చూడటం ఎవరి అది గుర్తిస్తుంది, మీ టార్గెట్ని గుర్తిస్తుంది, దానికి అప్పుడు స్లోగా దాన్ని రీచ్ అవడం ట్రై చేస్తారు అనమాట. అలాగే మీరు కూడా ఏదైనా స్ట్రాంగ్ డిజైర్ ఉందా దీన్ని ఫాలో అవ్వచ్చు, తప్పేం లేదు. సో ఓవరాల్ గా చెప్పాలంటే హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం రిస్క్ ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. రిస్క్ తో అవసరం లేదనుకుంటే ఎంత కావాలి ఎందుకు కావాలి కూడా మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది మనతో మెజర్ చేయలేం కదా. కొంతమంది 1 crore హ్యాపీ ఫీల్ అవుతారు, కొంతమంది 50 కోట్లు హ్యాపీ ఫీల్ అవుతారు. సో నీకు ఎంత కావాలి, అందుకని మంత్లీ ఎంత మిగులుతుంది ఎక్స్పెండిచర్ పోగా, నీకు ఎప్పటికల్లా ఎంత అమౌంట్ కావాలి. ఈ మధ్యలో జర్నీకి ఈ స్టాక్ మార్కెట్ వెహికల్స్ అన్ని పనిచేస్తాయి, అది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, పోస్టల్ డిపాజిట్స్. నీకు లిస్ట్ ఎత్తున 100 ఉన్నాయి దగ్గర ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్. మీ ఇష్టం ఎందులో పెట్టుకోవచ్చు, మనం ఎందులో పెట్టచ్చు. మొత్తానికి అయితే ఓవరాల్ దీన్ని రీచ్ అవడానికి నాకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ అయితే నేను రీచ్ అవుతాం అన్నదాన్ని పెట్టేసి మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుని ఐరల్లో వర్క్ చేయడం తప్ప ఏం లేదు. చాలా మంచి క్లారిటీ ఇచ్చారు, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ అదే ఫ్రీ మనీ ఉంది అని జంప్ చేస్తారండి. వీళ్ళు ఎవ్రీడే 1 or 2% షేక్ అవుతాయి ఈజీగా స్టాక్స్, దానికి రెడీగా ఉంటుంది. ఎందుకంటే టీసీఎస్ మన రిజల్ట్స్ ఫ్లాట్కి వచ్చిందని చెప్పేసి దాన్ని 5% డౌన్ చేసి పడేశారు. టీసీఎస్ లాంటి ఇండియాస్ #1 కంపెనీస్, అంటే వాలటిలిటీ ఉంటుంది మార్కెట్ లో. రిజల్ట్ 1 quarter బ్యాడ్ వస్తే టీసీఎస్ బ్యాడ్ అవుతుందంటే అవ్వదు. క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది మామూలు విషయం, ఓకే. కానీ జనాలు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు కాబట్టి స్టాక్ మార్కెట్లో ఆ వలటిలిటీ ఎప్పుడు ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఈస్ ద వలటిలిటీ అసెట్ క్లాస్. బట్ బాగా మేనేజ్ చేయగలిగితే, నువ్వు రిస్క్ మేనేజ్మెంట్ చేయగలిగితే 20-30% అచీవ్.